हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुनारे नैन बादम कुल्फी एंड सेमिया कुल्फी आइस क्रीम रेसा चाला बहुना इंट्लोट ईजी प्रिपेर चुस्वी हेल्दी हाइजीनिक पिल इष्ट तिंटर चला टेस्ट उपक सेमिया कुल्फी आइस क्रीम चाल नचिंदी नाकू बादम कुल्फी नचिंद చాలా ఈజీ ప్రాసెస్ అండి। ఎలా చేయాలో చూపిస్తానండి। ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము। పావు కప్పు సేమిని అలా pan లో వేసుకొని లైట్ గా వేయించుకోవాలండి, సరిపోతుందండి। ఫుల్ క్రీమ్ మిల్క్ అండి 1/2 లీటర్ తీసుకున్నాను నేను। 1/2 లీటర్ లో మనకు 6 ఐస్ క్రీమ్ వర్క్ అయితే అయినండి నాకైతే। అలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి। మొత్తం క్రీమీగా ఉంటుంది కాబట్టి మిల్క్ కలుపుతూనే ఉండాలండి। అలా కొంచెం మరిగిన తర్వాత నేను హాఫ్ హాఫ్ గా డివైడ్ చేసుకున్నాను। సేమియా కుల్ఫీ బాదం కుల్ఫీ కాబట్టి మనం వేయించి పెట్టుకున్న సేమియాని అందులోకి వేసేసుకోండి। ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసానండి। 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని వేసాను। మీకు టేస్ట్ కి తగినంత వేసుకోవచ్చుండి। ఒక 2 నిమిషాల వరకు అలా ఫ్లేమ్ లో పెట్టేసి మరిగించుకోండి। సేమియా ఉడికిందో లేదో అలా చెక్ చేసుకోండి। హాఫ్ హాఫ్ గా డివైడ్ అయిపోతే మనకు సరిపోతుందండి। దీన్ని చల్లార్చుకోవాలండి। ఇప్పుడు బాదం కుల్ఫీని ప్రిపేర్ చేసుకుందాము। ఇప్పుడు బాదం కుల్ఫీని ప్రిపేర్ చేసుకుందామండి। 2 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ ని యాడ్ చేశాను। కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు పిస్తా ముక్కలు అందులో వేసానండి। బాదం మిల్క్ పౌడర్ అండి, అది మన వీడియోలో వీడియో కూడా చేశాను ఒకటి। బాదం మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాను, ఎలచి పౌడర్ వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం అని। మొత్తం అలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి। షుగర్ కలిసిందో లేదో ఒకసారి అలా చెక్ చేసుకోండి। అంతేండి, మనకు రెడీ అయిపోయింది। పూర్తిగా రెండింటిని చల్లార్చుకోవాలండి। ఇది కుల్ఫీ మౌల్డ్ అండి, ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి కుల్ఫీ ప్రిపేర్ చేయడానికి। లేకపోతే కప్ లో గాని బౌల్ లో గాని వేసుకొనైనా చేసుకోవచ్చుండి కుల్ఫీని, చాలా ఈజీ అండి। ఒక 90% వరకు ఫిల్ చేసుకోవాలండి। 1/2 లీటర్ లో 6 ఐస్ క్రీమ్స్ అయితే నాకైనియండి। ఇప్పుడు బాదం కుల్ఫీని కూడా అందులో వేసేసుకోండి। ఈజీ అండి, చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉందండి। అంతే అండి, అన్నిటికీ క్యాప్స్ పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసానండి। నేనైతే మినిమం 7 టు 8 అవర్స్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టాలండి। ఫ్రిడ్జ్ నుండి తీసాక ఒక బౌల్ లో వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు అలా డిప్ చేసి పెట్టుకోవాలండి। అప్పుడే కుల్ఫీ అనేది మనకి ఈజీగా తీయడానికి వస్తుంది। చూడండి, చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్ గా వచ్చిందండి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా। మీ దగ్గర ఈ కుల్ఫీ మోల్డ్ లేకపోతే టీ కప్ లో కాని మామూలుగా ఇంట్లో ఉండే బౌల్స్ గాని గ్లాసులల్లో కాని కూడా చేసుకోవచ్చుండి। ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।